సార్ లవిశేకి త్రిస్వాత వ్యాపార రుణాలంటే పంట రుణాలన్న విషయం జగన్ తెలుసుకోవాలంటూ గాలిముద్రు కృష్ణనాయుడు గారు చేసిన వ్యాఖ్యలతో ఏకీభిస్తారా అంటే 29% మంది అవునని 71% మంది కాదంటున్నారు ఇక ఆసక్తికరంగా తెలంగాణకు సంబంధించి పాలమూరు ఎత్తిపోతల పథకంలో వేస్తున్న విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో మంత్రి దేవినేని ఉమా గారు ఆ చంద్రబాబు గారు ఎలాంటి లేఖ రాయలేదని వివరణ ఇచ్చారు నిన్న అయినప్పటికీ కూడా పాలమూరు ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు చెప్పినటువంటి వార్త వచ్చింది మరి లేఖ వాస్తవం లేఖ రాయలేదన్నది వాస్తవమా లేక అసలు ప్రతిపాదనను వ్యతిరేకించలేదన్నది వాస్తవమా దీనిపై ముందుగా తెలుగుదేశం టీడీపీ తెలంగాణలో ఇబ్బంది పడుతుంది కాబట్టి దేవినేని ఉమా వివరణ ఇచ్చారనుకోవాలా లేక అసలు మరి 4-5 రోజులు గ్యాప్ రాకుండా ముందే ఇచ్చి ఉంటే ఈ ఇబ్బంది లేకుండా ఉండేదేమో ఈ పరిస్థితి మీద అందరూ అన్ని పార్టీలు తెలుగుదేశాన్ని టార్గెట్ చేసింది ఈ విషయంలో దీనివల్ల ఇబ్బంది వస్తుందా నాగేశ్వర గారు మేడం పాలమూరు ఎత్తిపోతల పథకానికి లేఖ రాశారని 5-6 రోజులే వార్తలు వచ్చాయి లేకంటే అభ్యంతరం చెప్తూ లేఖ రాశారు కేంద్రానికి కదా సో అభ్యంతరం చెప్పి లేఖ రాసానికి 5-6 రోజుల తర్వాత ఇప్పుడు రియాక్షన్ అయితే కొంచెం అనుమానం వేస్తుంది మరి రాశాడో రాయలేదు మరి నేను ఎట్లా చెప్పగలుగుతాను అది నా ఉమా గారు చెప్పారు ఆయన రాయలేదని ఒక మంత్రి గారు అన్నారంటే మనం దాన్ని ఆథెంటిక్ గా తీసుకోవాలి అఫీషియల్ స్టేట్మెంట్ కానీ ఒక అనుమానం ఏంటంటే ఇంత గొడవైన తర్వాత ఇంత ఆలస్యంగా ఇచ్చినందుకు ఆ వార్త ఎప్పుడైతే తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ అన్నాడో ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కామెంట్ రిప్లై ఇచ్చింది కాదు అంతకుముందు పెద్ద వార్తలు వచ్చినాయి కొన్ని మరి ఈనాడు జ్యోతి సాక్షి ఇట్లా ఏదో వచ్చింది నాకు గుర్తులే కానీ మొత్తం పేపర్ లో వార్త వచ్చింది ఇట్లా కృష్ణా బోర్డుకి అడిగారు ఫస్ట్ వీళ్ళు ఏపీ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి దూరాల పథకాల గురించి మీ సమాచారం ఉందని మా దగ్గర సమాచారం లేదు మాకు ఎవరెవరు లేదని అన్నారు అప్పుడు వాళ్ళు కేంద్రం దృష్టికి ఈ ఇష్యూ తీసుకెళ్లారు ఎట్లా ఇస్తారు అనే ఇష్యూను ఇప్పుడు ఎట్లా ఇస్తారని తీసుకెళ్ళినా అభ్యంతరం చెప్పండి అది అవునా కదా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా అంటే రెండు రకాలు అనుకోవచ్చు మరి పాలమూరు ఎత్తిపోతల పథకం తొందరగా చేయండి అని కూడా మేమే అడిగినాం కూడా అనొచ్చు కావాలంటే సో అందువల్ల ఇప్పుడు ఏమి రాశారో మీకు నాకు సమాచారం లేదు నిజంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే పాలమూరు ఎత్తిపోతల పథకం పైన తొందరగా పూర్తి చేయండి అని చెప్పి కృష్ణాబడుకు లేఖ రాస్తే అయిపోతుంది మళ్ళీ ఆయనే చెప్పాడు విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోంది టీఆర్ఎస్ మళ్ళీ అంటే అర్థం ఏంటి అభ్యంతరం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాలమూరు ఎత్తిపోతల పథకం వద్దని దేవుని మారంట నరసరెడ్డి గారు అనవనండి అద్దని ఇప్పుడు పాలమూరు మనకు అర్థం మహబూబ్ నగర్ జిల్లా చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్న జిల్లా మర్చిపోకూడదు అది చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్న జిల్లా 10 లక్షల మంది ఇలా వెళ్తున్నారు అనంతపురంకు మంచినీళ్ళు కావాలనుకున్నప్పుడు నేను ఇదే ప్రోగ్రాంలు అన్నా పవర్ శ్రీశైలం వేది బోర్డులు కృష్ణా బోర్డులు బచావతి ట్రీట్మెంట్ పక్క పెట్టండి అనంతపురం క్షామ పీడిత ప్రాంతం దానికి మంచినీళ్ళు ఇవ్వాల్సిందే అని అన్నవా లేదా మరి అలాంటప్పుడు అనంతపురం మీద అన్నం అన్నప్పుడు మహబూబ్ నగర్ కూడా 10 లక్షల మంది వెళ్ళిపోతున్న జిల్లా కృష్ణానది పడవలు దక్కుతూ మహబూబ్నగర్లో ప్రవేశిస్తుంది అలాంటి పేద జిల్లా పైన కోపం ఏంటండి నిజంగా ఆవేదన అనిపిస్తుంది అది ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా ఒక పేద జిల్లా పైన మీకు కోపమా మీ మీ నాయకుడు దత్త తీసుకొని జిల్లా కదా అది ఆయన కూడా కోపమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని గనక అపోజ్ చేస్తే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు ఉండకూడదు ఆ పార్టీలో విమర్శించే పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది అది పేద ప్రజల తెలంగాణలో పెద్ద జిల్లా పూర్తిగా వెనకబడ్డటువంటి జిల్లా పాలమూరు జిల్లా దీంతో ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది తరలిపోయి వేరే దగ్గరికి వలసపోయి బతుకుతున్నారు మీకు విడిపోయినరు పోలవరం చేసుకున్నారు 7 మండలాలు మునిగిపోయినాయి అయినా మేము బాధతో ఉన్నాం ఇంకొక పక్క మీరు వచ్చేటటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టును వద్దని మీరు లేఖ రాసినటువంటి విషయము మరి రాస్తున్నటువంటిది ఆపడం ఒక 4-5 రోజులు రాయలేదని చంద్రబాబు గారు రాయలేదని చెప్పారండి 4-5 రోజులు టైం ఎందుకు తీసుకున్నారు వెరీ నెక్స్ట్ డే మీరు ఎందుకు ఆ మాట చెప్పలేదు అంటే మీరు ఓవరాల్ గానైనా కేంద్ర ప్రభుత్వంతో దీన్ని ఇక్కడ ఈ ప్రాజెక్టుకు పర్మిషన్ ఇవ్వద్దు అనేటటువంటి ఒక ఆలోచనతో మీరున్నారు మరి ఇక్కడ టీడీపీ పార్టీ లేదా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ నాయకుల పరిస్థితి ఏంది మీరు ఆ మాట చెప్తే మహబూబ్నగర్లా మేము తెలంగాణలా లేదు మాకు నీళ్లే తక్కువ మొత్తం సాగునీరంతా మీకు వస్తుంది డ్రింకింగ్ వాటర్కో అదే విధంగా సాగునీటికి మేము ఆ ప్రయత్నం చేస్తుంటే మీరు ఏం చేయాలి విడిపోయినందుకు ఈ రోజు మేము సహకారం అందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయండి లేవు చెప్పండి పాలమూరు జిల్లా వెనకబడ్డది అక్కడ ప్రజలకు అవసరం రైట్ డ్రింకింగ్ వాటర్ లేదు అదే ఈ సాగునీరు రెండు లేవు నర్సారెడ్డి ఆ విధంగా ప్రయత్నం చేయాలి కానీ
మీరు అదే వదిలిపెట్టి అక్కడి నుంచి ఉమామహేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చి రాయలేదు అని తెలంగాణ లేరా టీడీపీ నాయకులు తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎందుకంటలేరు అంటలేరు అంటే అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది రైట్ క్లియర్ గా తెలిసిందే అది కరెక్ట్ కాదు అది రైట్ ఓకే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ కొరకు సపోర్ట్ చేయాలి ఇక్కడ మీ నాయకులు నిలబడాలి అంటే మీరు అది ఆ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయాలి లేకపోతే నీ పార్టీ ఇక్కడ ఎలా పనిచేస్తుంది రైట్ ఓకే వారు సమానం చెప్తారు ఏమీ డిఫెన్స్ లేదు టిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు అయితే పర్టికులర్ హరీష్ రావు ఎట్లుంటారంటే కేవలం తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసేసి ప్రభుత్వ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే అటు కుటుంబ సమస్యలు ఉన్నటువంటి ఆయన ఐడెంటిఫై రావాలని చెప్పేసి రోజు చంద్రబాబు నాయుడు మీద స్టేట్మెంట్ రోజు అసలు హరీష్ రావు ఉండదు కేవలం ఎందుకంటే మరి రాజకీయాల కోసం చేయడం తప్ప తెలుగు లేఖ రాసింది లేదు చేసింది లేదు అయితే ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీని కార్నర్ ఇవ్వాలి ఇట్లా అట్లా కాదు అక్కడ రిలేషన్ మంత్రి వాస్తవాలు మాట్లాడుకోవాలంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం కొద్దిసేపు రాజకీయాల పక్కన మీరు కానీ నేనేమంటానంటే నాగేశ్వరరావు మంత్రి చెప్తున్నాడు నేను లేఖ రాయాలని చెప్పేసి మీరు రాశారని చెప్పి కాపీ వేడి చూపిస్తారు మాకేమన్నా చెప్పండి మీరు ఎందుకు బదనామీ చేసుకోండి పబ్లిక్ తెలంగాణ ఆంధ్ర కదా కయ్యం పెట్టి ఆలోచన లేదు టీఆర్ఎస్ పార్టీకి ఎంతసేపు ఎందుకంటే కొట్లాటలు పెట్టేసి బతకాలని చూస్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉద్యమంలో ఒక్కొక్కరి సరే ఒక నిమిషం మీరు మాట్లాడండి నేను గమనం చూస్తున్నాను నేనేమంటున్నానంటే ఇప్పుడు మాట్లాడు బాగా మాట్లాడచ్చండి తెలంగాణ ఆ జిల్లా అంతా అన్యాయం అయిపోతుంది లేబర్ జిల్లా ఇదని చెప్పొచ్చు భయమున్నారు ఈయన కేసీఆర్ కానీ కేసీఆర్ గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఏనాడు మాట్లాడండి ఏనాడు గురించి చెప్పండి ఎగ్జాంపుల్ ఇలా తెలంగాణ యూనివర్సిటీ ఉన్నదండి ఆంధ్ర ముఖ్యమంత్రులు 100 కోట్లు కడపకు పెట్టుకున్నారు మాకు విట్టలే చెప్పి బదనామీ వేసింది నిన్నటిదాకా బదనామీ వేసిన కదా తెలంగాణ యూనివర్సిటీకి ఇవాళ మన తెలంగాణ బడ్జెట్ ఎంత పెట్టుకున్నామండి 24 కోట్లు పెట్టుకున్నాం సిగ్గు మనకు సిగ్గు అనిపిస్తుంది కదా ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడు వేరు ఎంతసేపు సరే పొద్దున నిజాం కూడా ఒక తెలంగాణకు రావాల్సి ఆంధ్రప్రదేశ్ రవీందర్ గారు సపోర్ట్ వ్యతిరేకించడం రవీందర్ టీచర్ రిప్రజెంటేటివ్ నేను అడిగితే విద్యామంత్రి ఇష్టం యూనివర్సిటీకి మీరు కలగుర్తి చంద్రశేఖర్ గారు తర్వాత నాకు ఇవ్వండి చంద్రశేఖర్ గారు నమస్కారం మాట్లాడండి సార్ నమస్కారం సార్ అందరికీ నమస్కారం సార్ చెప్పండి అదే సార్ నమస్కారం సార్ అందరికి నమస్కారం సార్ గుడ్ గుడ్ సార్ ఇప్పుడు సరే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని మనము ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని తెలంగాణను మనము సపరేట్ స్టేట్ రావాలని చెప్పి అందరం పోరాటం చేసి తెలంగాణ సపరేట్ స్టేట్ చేస్తున్నాం సార్ రైట్ అయితే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే సరే పాలమూరు ఎత్తిపోతల లెటర్స్ తప్పులు అండ్ జూరాల పాకాల లెటర్స్ తప్పులు కానీ దీనికంటే ముందు మాకు కావాల్సిన చాలా ప్రపోజల్స్ కల్వకుర్తి నెట్టెంపాడు భీమా వీటన్నీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అయితే తెలంగాణ సపరేట్ స్టేట్ ఏర్పాటైతే ఫస్ట్ ఇవన్నీ పూర్తయితే అనుకున్నాం ఈ రోజు ఈనాడు ఫస్ట్ లైవ్ దిష్టి బొమ్మల్లా ఎత్తిపోతలు మా జిల్లా ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ లో ఉంది రైట్ ఓకే దిష్టి బొమ్మల్లా ఎత్తిపోతలు పాత పథకాలన్నీ చాలా ఉన్నాయి అవన్నీ ఏమీ పూర్తి కాలేదు ఉమ్మడి రాష్ట్రంలో మాకు చాలా అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రత్యేక రాష్ట్రంలోనే మా జిల్లాకు బాగా లాభం జరుగుతుందని మేము ఆశిస్తుంటే అసలు ఇవన్నీ పక్కన పెట్టి కొత్త ప్రభుత్వాలు తీసుకొస్తున్నాడు ఇప్పుడు జీవాల పాకాల నీళ్ళు తీసుకుపోయేటంటే అక్కడ నుంచి పోలవరం రెండు రాష్ట్రాలు మంచి చేసుకుంటే పోలవరంలో 25 TMC నీళ్లు మా కలవకుర్తికి బ్యాక్ వాటర్ రావాల్సింది కలవకుర్తి ఎత్తిపోతలకు పోలవరం ప్రాజెక్టు రైట్ ఓకే ఇది మూడు ముక్కలాటలో అందరూ రాష్ట్రాన్ని విభజన చట్టాన్ని గందరగోళం చేస్తున్నారు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కృష్ణా నదికి వాటర్ బోర్డు అని వేశారు
అసలు దాని అధికారంలో ఆయనకే తెలియదు. దాని తర్వాత ఎపెక్స్ కమిటీ అన్నారు, ఎపెక్స్ కమిటీ ఇంతవరకు వేయలేదు. అందువల్ల ఏంటంటే ఈ విషయాల్లో కొంత ఆపరేషన్ సార్ రవీంద్ర గారు, ఈ విషయాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నా గానీ ఫలితం రావటం లేదు. కాబట్టి గవర్నర్ గారు కూడా నేను అనుకూడదు ఆ మాట, గవర్నర్ గారు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కాబట్టి కేంద్రం ఇప్పటికైనా జోక్యం కలిగి తీసుకుని విభజన చట్టంలో ఉన్నటువంటి వివాదాలను అన్నింటినీ కూడా పరిష్కరించేదానికి లేకుండా. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులు నిన్నటి బడ్జెట్ లో ఉన్నాయా లేవా? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మొదటి బడ్జెట్ లో క్లియర్ గా పాలమూరు లో ఈ నాలుగు ప్రాజెక్టుల కొరకు మనం బడ్జెట్ లో పెట్టుకున్నాం, ఎక్కడ దాన్ని నిర్లక్ష్యం చేయలేదు మన ముఖ్యమంత్రి గారు. అంటే ఎత్తిపోతలు దిష్టి బొమ్మలాగా వినండి, ఈ నాలుగు ప్రాజెక్టులను మనం అందులో పెట్టుకున్నాం, మీరు ఆ మూడు ప్రాజెక్టులు చెప్పట్లేరు. రెండవది ఎడ్యుకేషన్ కొరకు ఇప్పుడు ప్రతిపక్షాల పరిస్థితి ఎట్లయింది అంటే ఎక్కువ డబ్బులు పెడితేనేమో ఎక్కడి నుంచి తెస్తారో చెప్పండి అంటున్నారు, పెడితేనేమో తక్కువ పెట్టింది పది నెలల్లో ఆరు నెలలు గడిచిపోయినా మీరు చెప్పేది క్లారిటీ చెప్పండి. పది నెలల బడ్జెట్ లో ఎన్ని నెలలు మిగిలి ఉందో చెప్పండి. మిగిలేదాన్ని వ్యాఖ్యలు సమర్థిస్తారు. 20% మంది మాత్రం అవునని 72% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. పోల్ రవీంద్ర గారు, అట్లాగే నర్సారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. బిఫోర్ క్లోజింగ్ ఒక్క నిమిషం, బడ్జెట్లు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు, తెలంగాణలో పెట్టారు. రేపు 31/3/2015 అయిపోయిన తర్వాత ఎన్ని కోతలు ఉంటాయో. డాక్టర్ నాగేశ్వర గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.